అలసలు కొనసాగుతున్నాయి. టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము సమక్షంలో పండ్ల వ్యాపారులు వైసీపీ కార్యకర్తలు చేరారు. వారికే కండువాల కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వెనిగండ్ల రాము. అలాగే గుడివాడలో వైసీపీ మొత్తం ఖాళీ అవుతుందని, ఎన్నికల తర్వాత ఆ పార్టీ కనిపించవద్దని తెలిపారు. అలాగే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో అందరికీ చేయూతనిస్తుందని హామీ ఇచ్చారు. ఈరోజు గుడివాడ నియోజకవర్గంలో మరొక సంచలనం. 2019 ఎన్నికల్లో మీరంతా ఎటువైపు ఉన్నారో మీకు అందరికి తెలుసు. ప్రధానంగా పళ్ళ వ్యాపారులు, వర్తక సంఘాలు వీళ్ళందరూ 2019లో మీరంతా బాగా చేశారని చెప్పారు. మీకు ఎమ్మెల్యేకి ప్రస్తుతం ఎమ్మెల్యే కలవడానికి ప్రధాన కారణంలో మీరు ఈ పాత్ర కూడా ఉందని అందరూ తెలియజేశారు. ఇక్కడ ఇలా కానీ మీకు ఏమీ జరగలేదు. అంతేనా, ఏ మాత్రం ప్రజలకి బాధలు అని పట్టించుకోని వ్యక్తి అనేది మాకు ముందు నుంచి తెలుసు. ఈరోజు మీరందరూ కూడా గుర్తించి ఎన్నాళ్ళు పట్టిన బాధకి, ఎన్నాళ్ళు పట్టిన కష్టానికి మనం మార్పు తీసుకొద్దాం అని చెప్పేసి అలా తమ్ముడు దాల్లా మళ్ళీ కౌశిక్ చిన్న ఆధ్వర్యంలో 200 మంది పండ్ల వ్యాపారులు, బళ్ళ వ్యాపారులు, బళ్ళ మీద చిన్న చిన్న బళ్ళ మీద చేసుకున్న చిన్న చిన్న వ్యాపారులు, మీరందరూ మీ సమస్యల పరిష్కారం కోసం తెలుగుదేశం వాళ్ళు చేరడం జరిగింది. జనసేనలో మేము ఉమ్మడిగా కార్యాచరణ అందుకుని ప్రతి ఒక్కరి భవిష్యత్తు అద్వితీయంగా ఉండాలనే ధ్యేయంతో పనిచేస్తా ఉన్నాం. మీకందరికీ ఒకటే మాట ఇస్తున్నాను, ఈ క్షణం నుంచి మీలో కూడా మార్పు మొదలైంది, మీ భవిష్యత్తుకు నాంది మొదలవుతుంది. మీ భవిష్యత్తు మొత్తం మేము చూసుకుంటాం. నేను ప్రత్యేకంగా మీకు ప్రత్యేకమైన హామీలు ఇస్తా ఉన్నాను.